ప్రస్తుతం మనతో పాటు లక్ష్మి నివసించేటువంటి కాలనీకి సంబంధించిన సాయి కిరణ్ గారు కూడా ఉన్నారు. ఆయన కాలనీ పెద్ద మనిషి అని చెప్పాలి. సో ఆయన ఏమంటున్నారు ఒకసారి, తనకు ఎంతవరకు నాలెడ్జ్ ఉంది ఈ విషయంలో ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. లక్ష్మికి జరిగిన అన్యాయం గురించి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? వాళ్ళిద్దరూ 12 ఏళ్ళుగా ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి జీవిస్తున్నాము, చాలా ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించి అమ్మాయిని చివరి నిమిషం వరకు మోసం చేశాడు అని చెప్పేసి తను అంటుంది. వాళ్ళ అమ్మగారేమో మాకు అసలు తెలియనే తెలియదు ఏ విషయం అంటుంది ఆవిడ. మీరేమంటారు? యాక్చువల్గా అండి, నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే లక్ష్మిని 12 సంవత్సరాల నుంచి ప్రేమిస్తూ నిన్ను మాత్రమే పెళ్లి చేసుకుంటానని చెప్పి దాదాపు అమ్మాయిని కూడా ఒక లాస్ట్ 3 మంత్స్ బ్యాక్ కూడా ఇంట్లో రూమ్లో పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకుని ఒక తాడిబొట్టు కట్టి వాళ్ళ అమ్మ నాన్నకు చెప్తాను ఈ అమ్మాయి బెదిరించడంతో, సరే నన్ను నమ్ము, మా ఇంట్లో వాళ్ళు దళిత వాళ్ళని అంటే నమ్ము, యాక్సెప్ట్ చెయ్యరు, కాబట్టి నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఒక రూమ్లో తాళి కట్టి పెళ్లి చేసుకున్నాడు అబ్బాయి. చేసుకున్నాక ఈ అమ్మాయి కూడా శారీరకంగా అన్ని రకాలుగా సంసారం చేస్తూ అతనితో కొనసాగి నడిచింది ఆ విధంగా. అయితే తర్వాత ఏం జరిగిందంటే ఒక 2016లో కూడా ఒకసారి కేసు అయింది ఈ అమ్మాయి అబ్బాయి ఇంటలేడు అని చెప్పేసి. 2016లో కేసు అయితే కూడా మళ్ళీ ఇద్దరు విడిపోవడం జరిగింది. మళ్ళీ 4 మంత్స్ తర్వాత కూడా వాళ్ళు కలిశారు. 4 మంత్స్ తర్వాత కలిసి మళ్ళీ యథావిధి కొనసాగదు. కాకపోతే ఈ పేరెంట్స్కి ఆ పేరెంట్స్కి ఇద్దరికి తెలియదు ఇక వీళ్ళిద్దరికి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ అన్నలకు తెలియదు, వాళ్ళకి తెలియదు, ఇద్దరికి తెలియదు ఇక. అప్పటి వరకు అందరికీ ఇష్యూ తెలుసు. ఈ 2016 తర్వాత వీళ్ళు మాట్లాడుకుంటున్నారనే విషయం ఎవరికి తెలియదు ఇక. సో వీళ్ళు యథావిధిగా మాట్లాడుకుంటున్నారు, తిరుగుతున్నారు, చేస్తున్నారు, అంత అయిపోయింది. అయితే రీసెంట్గా 3 మంత్స్ బ్యాక్ అబ్బాయి ఒక రూమ్లో ఈ అమ్మాయి ఒత్తిడికి తాళి కట్టేయడం జరిగింది. అంటే నన్ను ఇంకెప్పుడు చేసుకుంటూ 12 సంవత్సరాలు అయిందని తాళి కట్టేయడం జరిగింది. తర్వాత ఇంకా హ్యాపీగా కొనసాగుతున్న సందర్భంలో మరి ఇంకా నన్ను డైరెక్ట్ మీ పేరెంట్స్కి ఎప్పుడు చూపిస్తావు, నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు అన్నప్పుడు ఈ అమ్మాయిని ఏం చెప్పిందంటే 30వ తారీఖు నాడు నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి, 30వ తారీఖు నేను పెళ్లి చేసుకుంటాను. 22, 23 వీళ్ళిద్దరు బయట కలెక్షన్ చేస్తూ బయట తిరిగారు. 23rd రోజు ఈ అమ్మాయికి అడ్వాన్స్ అమౌంట్ కూడా మెటల్ చేయించుకో అండ్ యాజ్ వెల్ యాజ్ పుస్తలతో చేయించుకోండి అంటే ఈ అమ్మాయి ఇక్కడ ఉన్నటువంటి అవసరాలను కూడా మేము ఫైండ్అవుట్ చేశాము. యాజ్ ఏ కాలనీ ప్రెసిడెంట్గా నాకు ఇటువంటి ఇష్యూ వచ్చింది ఒకటి నేను కనుక్కోడానికి ఆయన అడిగితే, ఎస్ సార్ నాకు అమౌంట్ అడ్వాన్స్ పంపించింది, నేను తయారు చేసిన కూడా అని చెప్పాడు. సో మిగతా అమౌంట్ నేను 30 రోజు ఇచ్చేస్తాను చెప్పిన అబ్బాయి, నేను ఊరికి వెళ్ళొస్తాను వెళ్ళినటువంటి శ్రీకాంత్, నేను ఊరికి వెళ్ళి వస్తాను, అప్పుడు నువ్వు రెడీ ఉండు, ఇంకా మళ్ళీ 30 రోజులు మనం పెళ్లి చేసుకుందామని నమ్మ చెప్పి మళ్ళీ పేరెంట్స్ ముందు అందరి ముందు చేసుకుందాం అఫీషియల్గా అని చెప్పినటువంటి అబ్బాయి 25th రోజు పెళ్లి కొడుకు బయటకు వచ్చింది. కాదండి, మీకు కాలనీలోనే కదా, మీకు తెలిసిపోద్ది కదా ఎక్కడైనా మ్యారేజెస్ అట్లా ఫంక్షన్స్ అవుతుంటే, మీకు కూడా మీ దృష్టిలో కూడా రాలేదు, మీ నోటీస్లో కూడా? యాక్చువల్గా ఈ అమ్మాయి కూడా ఎప్పుడు కూడా మనతో డిస్కస్ చేయలేదు, నోటీస్ తీసుకురాలేదు. వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ అన్నలకు కూడా ఈ విషయం తెలియదు. ఎందుకంటే 2016లో ఈ విధంగా ఆగిపోయింది, గొడవ ఆగిపోయింది జరిగింది అని. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు చేసుకున్న అమ్మాయి కూడా 5 ఇయర్స్ నుంచి లవ్ చేస్తుండంట ఆ అమ్మాయిని. ఇది ఒక ట్విస్ట్ ఇక్కడ. ఆ అమ్మాయిని 5 ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నాడట ఈ అమ్మాయికి తెలియకుండా. 5 ఇయర్స్ నుంచి లవ్ చేస్తూ మళ్ళీ ఆ అమ్మాయి వచ్చి కూడా ఇక్కడ గొడవ పెట్టిందంట వీళ్ళింట్లో, నన్ను చేసుకుంటారా చేసుకోరా అంటే సేమ్ క్యాస్ట్ కాబట్టి ఈ పేరెంట్స్ ఒప్పుకొని చేసారు. ఈ అమ్మాయిని ఏమో ఒక దళిత అని చెప్పి యాక్సెప్ట్ చేయట్లేదు. సో సేమ్ క్యాస్ట్ అని పెళ్లి చేసుకున్నారు. సో ఈ అమ్మాయి ఎప్పుడైతే నైట్ తెలుసుకుందో మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో, నైట్ వెళ్ళొద్దమ్మా 25th నైట్ వెళ్ళొద్దు, భరత్ చేస్తున్నా మనం వెళ్దామన్నా అంటే లేదు మార్నింగ్ వెళ్ళి మాట్లాడదామని మార్నింగ్ వచ్చి మాట్లాడు. ఆ అబ్బాయి ఏమనంటే నాకు ఇద్దరు ఇష్టమే. ఓహో, అమ్మాయి ఇష్టమే, అమ్మాయి మాట్లాడితే ఇద్దరిని ఉంచుకుంటాను అంటున్నాడా? అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, ఈ అమ్మాయికి అన్యాయం చేయను, ఈ అమ్మాయితో కూడా నిజంగానే 12 ఇయర్స్ చేశాను, కానీ ఆ అమ్మాయి చనిపోతాని బెదిరిస్తుంది నన్ను, కాబట్టి నా అమ్మాయితో ప్రెజర్లో నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, నేను ఏ విధంగా ఉండాలంటే, సరే ఇద్దరిని చూడు, ఈ అమ్మాయి ఏమంటుంది అంటే ఆమె ఉంటే నాకు ప్రాబ్లం ఏం లేదు, సో అమ్మాయిని ఎందుకు అన్యాయం చేస్తావు, కానీ అమ్మాయి నన్ను చేసుకోవద్దు మళ్ళీ అని అనడం మాత్రం తప్పని ఈ అమ్మాయి అంటది. సో పోలీసు వాళ్ళు కూడా అమ్మాయిని ప్రశ్నించడం జరిగింది. అమ్మాయిని ప్రశ్నిస్తే, ఎస్ అండి ఈ అమ్మాయి మెసేజ్ చేస్తున్న విషయం తెలుసు, ఈ అమ్మాయి వీడియో కాల్ మాట్లాడుతున్న విషయం తెలుసు, మరి అన్ని చేసి ఎట్లా చేసుకున్నావు అని సార్ కోప్పడ్డారు. సిఏ గారు కోప్పడితే ఏం సమాధానం లేదు అమ్మాయి దగ్గర. సో సిఏ గారు చెప్పారు ఏంటంటే, ఎవరో ఒకరు నుంచండి, చట్టపరంగా 2 ఉండొద్దు, నా పరంగా అయితే నేను ఇది చెప్తున్నాను, ఇంకా తర్వాత మీ ఇష్టం, మీ ఇద్దరు కలిసి ఉంటా అంటే మాకేం ప్రాబ్లం లేదు అదే కదా అని చెప్పేసి పంపిస్తే, ఆ అబ్బాయి ఆ రోజు మాకు మా దగ్గర రాలేదు. వాళ్ళ అన్నయ్య బాగా ఇక్కడ ఉండి ఒక ఈనాడు సంస్థలో పనిచేస్తుందని చెప్పి వీళ్ళని బెదిరించడం, ఈనాడు యాజమాన్యంలో ఒక ఈనాడు పేపర్ డిస్ట్రిబ్యూటర్గా పనిచేస్తుందని చెప్పి బెదిరించడం అని చెప్పి మేము కాలనీగా పిలిచినాం అతను, నీ మీ తమ్ముని ఎక్కడ దాచిపెట్టినో తీసుకురా, అప్పటి వరకు ఈ అమ్మాయి ఇక్కడ నుంచి జరగదు. అయితే ఆయన తను ఏం చేసిండి, ఇంకా నిజంగా కూడా మన ఇక్కడ ఉన్నటువంటి లోకల్ మహిళా సంఘాలు, మరి అదేవిధంగా
ఇక్కడ కాలనీ అసోసియేషన్ వీళ్ళందరూ అందరూ ఏకమైవడంతో ఆయన ఏం చేసినంటే ఇదంతా పెద్దగా అవుతుందని చెప్పేసి ఆ తమ్ముని దాచిపెట్టిన ప్లేస్ నుంచి 27th రోజు తీసుకొచ్చాడు 3 o'clock. అది చెప్పిందండి, ఆ ఇన్ఫర్మేషన్ అంతా చెప్పింది. తీసుకొచ్చింది మళ్ళీ ఎలాగో అబ్బాయిని తప్పించారు కదా, లేడు. ఇప్పుడు ఎట్లా మరి అబ్బాయిని ఎట్లా రప్పించే మార్గం ఏమన్నా చూడండి. అబ్బాయిని రప్పించడానికి నిన్న పోలీస్ స్టేషన్ పోలీస్ వాళ్ళని సంప్రదించాము, కంప్లైంట్ ఇచ్చాము. సో ఈ అమ్మాయికి ఏంటంటే మేడం, వాస్తవం కూడా ఈ అమ్మాయికి అన్యాయం జరిగింది ఈ రోజు. 100% న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అలానే అమ్మాయిని వెళ్ళిపోమని కూడా మనం చెప్పి మనం రైట్ లేదు కాబట్టి మనం చేయట్లేదు. డెసిషన్ తీసుకోవాల్సింది శ్రీకాంత్. శ్రీకాంత్ కానీ ఎక్కడ ఉన్నాడో ముందు బయటకు వస్తే శ్రీకాంత్ అన్నాడు ఏంటంటే, ఫస్ట్ బయటకు వస్తే మా ఫ్యామిలీ వ్యక్తి మా అన్నయ్య గాని అప్పుడు మనకు తెలుస్తుంది. శ్రీకాంత్ ఈ అమ్మాయికి ఇస్తే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మా అన్నయ్య గాని మా అమ్మ గాని నిన్ను యాక్సెప్ట్ చేయట్లేదు. నువ్వు అన్నం పెట్టినా తినరు వాళ్ళు, నువ్వు వండినా తినరు, వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు పెడితే తిను, నువ్వు వండితే తినరు వాళ్ళు, ఎందుకంటే నువ్వు ఒక దళిత, వాళ్ళకి యాక్సెప్టెన్స్ లేదు. ఇవన్నీ 12 ఏళ్ళుగా అబ్బాయికి తెలియలేదా అండి దళిత అని? నేను చూసుకుంటుండే ఇప్పుడు మా మా అమ్మ నాన్న నేను రాని. ఇప్పుడు వాళ్ళ అన్న ఏమంటుండంటే, ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళేంత వరకు ఆ ఇంటికి రాడట. అతను డైరెక్ట్ మాతను కూడా చెప్తున్నాడు అన్నమాట. ఓహో, నువ్వు ఏమైనా మాట్లాడుతున్నావు, ఎక్కడున్నావు, ఏ కాలంలో ఉన్నావు, అసలు నువ్వు ఏ యుగంలో ఉన్నావు, నువ్వు ఏమైనా పిచ్చి గిట్ట లేసిందా నీకు, ఇలాంటి మాటలు మాట్లాడితే మీ అమ్మాయితోనే కేసు పెట్టిస్తా అని చెప్పి. అదే కదా, ఎస్సీ ఎస్టీస్ ట్రస్ట్ యాక్ట్ కింద పెట్టిస్తే. ఈ కాలంలో కూడా ఇంకా ఇలాంటి దౌర్భాగ్యం ఉండడం వల్లనే ఇలాంటి పరిస్థితి వస్తుంది నిజంగా. ఇప్పుడు అబ్బాయి ఉంటేంది, ఈ అమ్మాయి ఉంటేంది, లేకపోతేంది. సరే అలా కూడా ఏం చెప్పామంటే, ఈ అమ్మాయిని అలాగే సంసారం పెట్టిస్తాము, మీ తమ్ముడిని దూరం చేస్తాము, నువ్వు వచ్చేసి వేరే కాపురం పెట్టిస్తాము, వేరే రూమ్ లో ఉంచుతాము, నువ్వు వచ్చేసి ఇక్కడ ఉండవు, వీళ్ళకి న్యాయం చేయంటే ఆ అబ్బాయిని హిప్నటైజ్ చేసి, అబ్బాయిని ఒక నువ్వు అమ్మాయితో ఉంటే మా కుటుంబం చుట్టాలు ఎవ్వరు రారు నీ దగ్గరికి అని ఒక హిప్నటైజ్ చేసి అబ్బాయిని దాచిపెడతావు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారండి అయితే. ఎమోషనల్ గా అతన్ని బ్లాక్మెయిల్ చేసి ఇప్పుడు అబ్బాయి ఈ అమ్మాయిని మాతను కూడా మాట్లాడుతున్నాడు. ఈ ఫోన్ చేసినప్పుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు, నాకు ఇష్టం అన్నా నేను అమ్మాయిని ఇచ్చిపెట్టను, ఆ అమ్మాయిని కూడా ఇచ్చిపెట్టాను, వాళ్ళకి ఇష్టం అంటూ ఉండని లేకపోతే లేదు, ఇద్దరు న్యాయం చేశారు, కాకపోతే నేను ఇప్పుడు ఉద్యోగం ఎత్తుకుంటున్నా, ఉద్యోగం ఎత్తుకొని కష్టపడి నేను అమ్మాయి దగ్గరికి వస్తాను అని ఇన్ఫర్మేషన్ ఈ అమ్మాయికి ఇస్తున్నాడు. కానీ వాళ్ళన్న మాత్రం, నువ్వు అక్కడికి వెళ్తే మాత్రం మీ అందరూ మనందరిని చనిపోయిన అనుకుని మా దగ్గర రావద్దు అనేది వాళ్ళ అన్న చెప్పడంతో కొంచెం ఆలోచనలో పడ్డాడు అబ్బాయి. ఇప్పుడు ఆ సంసిద్ధంలో ఉండి ఏం చేయాలో అర్థమవుతలేదు. ఒకసారి మీరు మాట్లాడండి, మీరు మాట్లాడి న్యాయం జరిగేలాగా, ఎందుకంటే మీరైతే చేయగలరు అనిపిస్తుంది. యాక్చువల్లీ మేము కాలనీ ప్రెసిడెంట్ గా మా దృష్టికి వచ్చింది కాబట్టి, కాలనీ ప్రెసిడెంట్ గా ఒకటి ఒక మహిళ హ్యూమన్ బీయింగ్ యాజ్ ఒక బ్రదర్ లాగా సేమ్ యాజ్ ఇస్, అదే విధంగా పోతా ఉన్నాం. మహిళ అనే ఒక ఉద్దేశంతో దళిత అనేది కూడా చూడలేదు మేము, మహిళ అనేది మనకి ఇంపార్టెంట్. ఒక అమ్మాయి, అక్కడ అమ్మాయి కూడా అన్యాయం చేయదు అంటున్నాం మనం. అదే అదే, ఇప్పుడు ఇది చేసుకున్న తప్పుకి నువ్వు మొయ్యాలి. మేము ఇంకోటి కూడా చెప్పామండి, నా కంపెనీలో ఉద్యోగం పెట్టుకుంటాను రండి, నీకు 20,000 జీతం ఇస్తాను, నువ్వు టెన్షన్ పడకు, పంతులు గారు ఉంటారు ఇక్కడ, 1,00,000 రూపాయలు ఇస్తాను, నీకు వంట సామాన్ ఇస్తాను, కాలనీలో ఉన్న యూత్ అందరు కూడా 10,000 వేసుకుని మొత్తం ఇల్లు సామాన్ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. ఒప్పుకున్నాడు, తప్పించుకున్నాక అతను అదను 4 డేస్ మళ్ళీ అమ్మాయితో సంసారం చేసినంట చెప్పింది, అయినా కూడా మళ్ళీ తప్పింది. ఇప్పుడు విషయం ఏంటంటే వాళ్ళ అన్న ప్రాబ్లం అవుతుంది ఆయనకి. ఒక్కసారి మీ ద్వారా కూడా, మీ ద్వారా కూడా ఎక్కడ సమస్య వచ్చినా సుమన్ టీవీ ఎప్పుడు ఎప్పుడు ప్రతి సమస్యలో ముందుంటది. మీరు కూడా ఎన్నో పోరాటాలు ఆడవాళ్ళకి వచ్చినప్పుడు మీరు కూడా ముందంజలు ఉంటారు, నేను చూస్తుండే మీ డిబేట్స్ కూడా చాలా చూస్తుంటాం. మరీ మరీ ధన్యవాదాలు. ఈరోజు నిజంగా ఒక అమ్మాయి కోసం సుమన్ టీవీ ముందుండి కష్టపడుతున్నందుకు, వారి యొక్క విషయాన్ని బయటికి తీసుకెళ్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థాంక్యూ సో మచ్ అండి. రైట్ అమ్మా, న్యాయం జరగాలని కోరుకుంటాం మనసు.